फ्रेंड्स ना लास्ट वीडियो मोबाइल डेटा गुरिंच तेलुसुकुन्नारु कदा इंकोंचेम डीटेल गा चेप्तानु विनंडी सपोज मीरु 1GB साइज़ उन्न मूवीनी डाउनलोड चेयाली अनुकुन्नारु अप्पुडु मीरु मोबाइल डेटानी आन चेस्तारु ఇప్పుడు మీరు ఆ మూవీ ఫైల్ ని డౌన్లోడ్ చేస్తారు. ఇక్కడే మీరు వాడే సిమ్ కంపెనీ వాళ్ళు మూవీ అప్లోడ్ అయిన వెబ్‌సైట్ యొక్క సర్వర్ కి తమ నెట్‌వర్క్ ద్వారా మీ మొబైల్ ని కనెక్ట్ చేస్తారు. అలా కనెక్ట్ చేయడం వల్ల ఆ 1GB ఫైల్ ని ఆ సర్వర్ ద్వారా పొందుతారు. అంతే తప్ప ఆ కంపెనీ నుంచి మనకు ఎలాంటి డేటా రాదు. అయితే ఆ సర్వర్ కి కనెక్ట్ చేయడం కోసం చాలా టవర్స్ ఏర్పాటు చేయాలి. 24 గంటలు ఆపరేట్ చేస్తూనే ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. ఇంకా డీజిల్ జనరేటర్స్, సోలార్ ప్యానెల్స్ లాంటివి కూడా యూస్ చేయాలి. ఇవన్నీ లిమిటెడ్ రిసోర్స్. అందుకే మనకు నిజంగా ఫుల్ బ్రాండ్ వర్త్ మీద అన్లిమిటెడ్ డేటాని ఇవ్వలేరు. ఇంటర్నెట్ అయిపోయింది అంటే అర్థం మీరు 1GB దాకా సర్వర్ నుంచి డేటాని యూజ్ చేసుకున్నారు అని. అంతేకాని నిజంగా మీ ఫోన్లో డేటా అయిపోదు. అయిపోవడానికి మన ఫోన్లో డేటానే ఉండదు. ఇంటర్నెట్ మనమే జనరేట్ చేస్తాము. ఇది టెలికామ్ కంపెనీ మనకు ఇవ్వదు. సపోజ్ ఎవరైనా తమ వెబ్సైట్లో 10MB ఉన్న సాంగ్ని డౌన్లోడ్ చేశారు అనుకోండి, ఆ అప్లోడ్ చేసిన డేటానే మనం వాడుతున్న ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ అప్లోడ్. ఈ డేటా పియర్స్ మరియు క్లయింట్స్ ద్వారా నడుస్తుంది. సో అర్థమైంది కదా, ఈ ఇంటర్నెట్ డేటాని ఎవరు ప్రొడ్యూస్ చేయరు, ఎక్కడికి వెళ్ళిపోదు. ఇదంతా మనం అప్లోడ్ చేసుకున్న డేటానే. ఒకప్పుడు మంత్కి 1GB ఇచ్చేవారు, ఇప్పుడు డేకి 1GB నుంచి 10GB ఇస్తున్నారు. అంత చవకవడానికి కారణం ఈ మెయింటెనెన్స్ కాస్ట్ మొత్తం వీళ్ళే భరిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.